మీరేనే ఊరికి కొత్తగా వచ్చిన టీచర్, మీ అందం చూడగానే అనుకున్నాను మీరే ఉంటారని. మీకు ఎందుకు కబురు, ఈ గారిని పారండి. అప్ప ఎంత తేలిగ్గా ఉందో. మా ఊరికి కొత్తగా ఏడపిల్లి వచ్చిన మీ హెల్ప్ చేస్తుంటాం. కోఆపరేటివ్ సిస్టమ్ అండి. సపోజ్ మీ పట్ల మర్చిపోయా అనుకోండి, వాడు ఉతికేస్తాడు, నేను ఇస్త్రీ చేస్తాను. కాదండి, నేనే ఉతికేస్తాను, వాడే ఇస్త్రీ చేస్తాను. ఏం చేయలేని మొహం, నువ్వే ఉతికేస్తావు, నేనే ఇస్త్రీ చేస్తాను. నువ్వే ఉతుకుతావు, నేనే ఇస్త్రీ చేస్తాను. గురు, గాడిదలు ఎక్కడైనా లడ్డులు తింటాయా? అటు చూడు, బందర్ లడ్డులు అంటే ఆ పంతుల వెనకాల గాడిదలు. గోపాలం దా, చేపాలం లేచిపోతే దా. నమస్కారం. ఏట్రాయ్, మీ సైజుకు మించిన బరువులు మోస్తున్నారు. ఏంటి, ప్రజాసేవ? అదేం కాదు, టీచర్ గారికి బరువు ఎక్కువగా ఉందని సాయం చేస్తున్నాం అంతే. టీచర్ గారికి బరువా, టీచర్ గారి బరువా? మాట్లాడడం కూడా సేత కాదు, పైగా ఈ బాబు స్కూల్ కూడా కట్టించాడు. నీకు లడ్డూలంటే ఇష్టమా, లేక లడ్డూలాంటి పంతులమ్మంటే ఇష్టమా? అది టీచర్ గారు మా అక్క లాంటిది. అబ్బా, గుండి మీద తన్నావు కదరా అక్కంట. సరే, ఈ బావకేం తీసుకొచ్చా? ఏమి గవర్నమెంట్ వాళ్ళు మర్చిపోయిన ఈ 1 రూపీస్ జోలో పెట్టి తిరుగుతున్నా సిగ్గులేదట, పైగా కరస్పాండ్ కొడుకట. అమ్మో, అయ్యో, దేవుడు. టీచర్ గారు, టీచర్ గారు. ఏంటి? పుల్రాజు వాళ్ళ అమ్మను కొట్టాడంట, పాప ఒళ్ళు తెలియకుండా మన స్కూల్లో పడింది. అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదేమిటి? కరెక్ట్ రా. పంతులమ్మ గారు లోపలికి వెళ్ళి చదువుకోండి. పంతులమ్మ, మా అమ్మ మీ ఇంట్లో ఉందంటగా. మిమ్మల్నండి, కొంచెం మా అమ్మని పిలవండి. ఏదో తాగిన మైకంలో చెయ్యి విసిరాను తగిలింది, దానికి ఇంత రాద్దాంతం చేయాలా ఏంటి? ఏమండి, ఇంతకీ మా అమ్మ బతుకుందా సచ్చుందా అదే చెప్పండి. తల్లిని పట్టుకుని చచ్చిందా బ్రతికుందా అని అడుగుతావా? అవ్వాలి తెలియని మూర్ఖుడివి. అమ్మ అనే పదానికి అర్థం నీకేం తెలుసు? నిన్ను కన్న పాపానికి ఆ తల్లి ఆనాడే చచ్చిపోయి ఉండాల్సింది, కానీ ఇంకా నీ పాపాలన్నీ కళ్ళ చూడడానికే బ్రతికుంది. పులిరాజు, పులిరాజు, నువ్వు సగం మనిషివి సగం మృగానివి, అది నీ పేరులోనే ఉంది. గెట్ అవుట్. పొద్దుగోకిందిగా పీకల మొయ్య సారా తాగి ఇంటికి చేరుకుని ఉంటాడు. 10 సార్లు బతిమాల్తేనే కానీ 4 ముద్దలు తిండు. మాండి మాండి, రాత్రి తెల్లారులో మాడితేనే కానీ ఆడికి బుద్ధి రాదు. కొడుకు పస్తుంటాడని నువ్వేం బెంగపడకో, మా తమ్ముడి చేత భోజనం పంపించాలే. మీరెందుకు పంపించారమ్మా? కన్న తల్లి మీద సెయ్యి చేసుకున్నందుకు ఆడికి దేవుడేసిన శిక్ష అని ఒక పూట బలమల మాడితే బాగా బుద్ధి వచ్చింది. ఆ మాయదారు దేవుడు నన్ను తీసుకుపోకుండా ఉన్నాడు ఏంటో. అలానక, నీ కొడుకు గురించి నేను 1 నిమిషంలో అర్థం చేసుకున్నాను. నా దగ్గర ఎంతో మంది చదువుకున్నారు, కొంతమంది చూడ్డానికి మంచిగా బుద్ధిగా కనిపిస్తారు కానీ మనసంతా కుళ్ళే, కొంతమంది చూడ్డానికి మొరటుగా కనిపిస్తారు
కానీ వాళ్ళ మనసు మాత్రం మంచిదే ఉంటుంది. నీ కొడుకు చాలా మొరటువాడు, ఎంతో మంది మీద చేయి చేసుకున్నాడు. అలాంటిది నేను చంపదెబ్బ కొట్టినా ఎందుకు నా మీద తిరగబడకుండా మాన్లా నిలబడిపోయాడు? అంటే అతని మనసులో ఏమోలో మంచితనం, మానవత్వం ఉన్నాయన్నమాట. ఎందుకు అలా చూస్తావు? ఏదో జంతువుని చూసినట్టు. నేనే నీ కొడుకుని, అయినా నాలాంటి దుర్మార్గుని ఎందుకు కన్నావు? పైగా పుల్రాజ్ అని పేరెందుకు పెట్టావు? ఏదో ఒళ్ళు తెలియని ఆవేశంలో కొట్టాను, తప్పే. అందుకని నువ్వు అలా రావటం నాకేం బాగలేదంతే.